ఉదయం ఒకరితో పెళ్లైంది సాయంత్రానికి అదే యువతికి మరో వివాహం జరిగింది వింటానికి విడ్డూరంగానే ఉన్నా సరిగ్గా ఇదే జరిగింది వింటుంటే ఇదేదో సినిమా స్టోరీలు అనిపిస్తుంది కదా కానీ ఇది నిజంగా జరిగింది కాలానికి అర్థం పట్టేలా ఫిల్మ్ స్టోర్ ని తలదన్నేలా ఉన్న ఈ ఘటనకు నల్గొండ జిల్లా వేదికైంది నాటకీయ పరిణామాల మధ్య ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఒక యువతి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం చర్చనీయాంశమైంది ప్రేమ పెళ్లి విషయంలో పిల్లలు ఎంత ఖచ్చితంగా ఉంటున్నారో వారిని అర్థం చేసుకునే విషయంలో తల్లిదండ్రులు కూడా మారుతున్నారు అని చెప్పేందుకు ఇదో ఉదాహరణ ఒక యువతి ఒకే రోజు రెండు పెళ్లిళ్లు చేసుకుంది ఉదయం పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగింది సాయంత్రానికి ప్రియుడితో మళ్లీ పెళ్లి అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లి సజావుగానే జరిగింది సాయంత్రానికి ఊహించిన ట్విస్ట్ స్టోర్ చేసుకుంది పెళ్లి పందులో ప్రియుడు కనిపించడంతో పెళ్లి కూతురికి పాత జ్ఞాపకాలు గిరిణ్ణి తిరిగాయి అంతే పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రియుడిని అత్తుకుంది నువ్వే కావాలని ఇచ్చేసింది ఎదురు చూసిన అమ్మాయి తల్లిదండ్రులు అత్తమాములు షాక్ గురయ్యారు అప్పటికప్పుడే పెద్దలు కుదిర్చిన పెళ్లిని తెగదింపు చేసుకుని సాయంత్రానికి ప్రియుడితో పెళ్లి చేశారు ఈ ఘటన కనగల మండలం కూరంపల్లిలో వెలుగు చూసింది కూరంపల్లి చెందిన పద్మకు హైదరాబాద్ కు చెందిన అబ్బాయితో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది ఇంతవరకు బాగానే ఉంది సాయంత్రం అప్పగింతలు జరుగుతున్నాయి సరిగ్గా ఇదే సమయంలో ప్రేమించిన వ్యక్తి వరుసకు బావైన రాజు కనిపించాడు అంతే అతన్ని చూడగానే మరదల పద్మ తట్టుకోలేకపోయింది గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది నువ్వే కావాలి నువ్వు లేక నేనుండలేనని తేల్చి చెప్పేసింది ఇది చూసిన వాళ్ళంతా షాక్ అయ్యారు ఇక చేసేదేం లేక పెళ్లి కూతురు పద్మకి బావతో మరోసారి పెళ్లి జరిపించారు ఇది చూసిన జనాలంతా ముక్కున వేలేసుకున్నారు